చంద్రబాబు గారి మైండ్ అంతా పాడైపోయింది అని 70 ఏళ్ళు పైన వచ్చేని అనుకుంటా ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తెలియట్లా ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుంటే జగన్ చిన్నవాడు కాబట్టి అసెంబ్లీలో ఏమనుంటే అడ్వైస్ చేస్తే ఎంత గొప్పవాడు అవుతాడు ఈ చంద్రబాబు గారు అవన్నీ కాకుండా తిట్లే తిట్లు బూతులే బూతులు ఏమన్నా అంటాడు ఏటూ అంటాడు జగన్ గారు ఎప్పుడు ఏమన్నా ఏటూ అయ్యేది జగన్ గారు ఏమన్నా పవర్లో ఉంటే పవర్లో ఉన్నప్పుడు ఈ సొమ్ము తిన్నాడు అని చెప్పగలిగితే అప్పుడు ఆయనకి పవర్లో రాలా ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు అంత ముందు వరకు ఆయన ఈ రాజకీయాల్లోకి రాలా రాకముందే ఆయనకి బిజినెస్లు ఉన్నాయి అక్కడే సంపాదించుకున్నారు వాళ్ళు వాళ్ళు రాజకీయాల రాకముందే వాళ్ళకి చాలా ఆస్తులు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు నేను పులివెందుల 15 రోజులు ఉండి అబ్జర్వ్ చేసి ఎంక్వైరీ చేసుకొని వచ్చిన మాటలు ఇవి వస్తే చంద్రబాబు గారు కూడా డబ్బులు అవసరమైతే బైక్ వేసుకొని రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళి 5000 10000 రూపాయలు అప్పు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మరికి రౌడీ ఫ్యామిలీ ఏంటి అయ్యా మాట్లాడుతున్నానంటే ఏం మాట్లాడుతున్నానంటే ప్రజల్ని రియలైజ్ చేద్దామని ఓట్లు పలానాలు కాదు ప్రజల్ని రియలైజ్ చేద్దాము ఎందుకంటే చాలామంది తెలియట్లేదండి మీడియా మీ చెప్తున్నారు కదా రాజా రెడ్డి రాజ్యాంగం అంటే తెలియట్లా ఫేక్ ముఖ్యమంత్రి అంటే తెలియట్లా మరి తెలియజెప్పాలి కదా సార్ మనం ఎవరు చెప్తాం మీరు చెప్పక నేను చెప్పక ఎవరో ఒకళ్ళు చెప్పక చెప్తే జనాలు క్లియర్ అర్థం చేసుకుంటారు క్లియర్గా అర్థం చేసుకుంటారు ఇప్పుడు జగన్ గారు ఫేక్ ముఖ్యమంత్రి అన్నాడు జనానికి అర్థం కావట్లేదు ఫేక్ అంటే ఏంటి ఫేక్ అంటే ఏంటి చాలామంది అని అడిగారు ఫేక్ అంటే అవినీతిపరుడు అదే మొన్నే కదా నా ముఖ్యమంత్రి అయింది యూరోప్ ఏం జరిగింది ఇది కాదమ్మా ఫేక్ అంటే ఆయనకి కోపం ఉంది అది నమ్మకండి జగన్ గారు మంచి పనులు చేస్తే మీరు ఓట్లు వేయండి చేయకపోతే ఓటు వేయద్దు అని చెప్పడమే నా విధానం ఇప్పుడు చేస్తున్నాడు ఆయన జెన్యూన్గా చేస్తున్నాడు అంటే ఏంటంటే సార్ నేనేమన్నా అన్నారు ఎందుకంటే సార్ చంద్రబాబు బతికే ఫేక్ బతుకు కదా చంద్రబాబు గారు కాంగ్రెస్లో ఉన్నాడు కదా కాంగ్రెస్లో ఉండి రామారావు గారు పార్టీ పెడుతుంటే రామారావు తిట్టాడు కదా రామారావుని ఓడిస్తారన్నాడు కదా అన్నవాడు నిజాయితీగా ఉండి ఓడిస్తుంటే ఓకే తను ఓడిపోయాడు ఓడిపోయిన వాడు కాంగ్రెస్ సేవ చేశాడా లేదు గోడ దూకొచ్చి రామారావు గారు కాళ్ళు పట్టుకొని మామయ్య దగ్గర ఉంటారు క్షమించు సార్ రామారావు గారు దయాగుణంతో ఇచ్చాడు ఇస్తే వేశాడు రామారావు గారు పొడిచి రామారావు చావు కారణమై ముఖ్యమంత్రి పదవి లాక్కున్నాడు పార్టీ లాక్కున్నాడు జెండా లాక్కున్నాడు గుర్తు లాక్కున్నాడు బ్యాంక్ అకౌంట్స్ లాక్కున్నాడు అది కూడా ఏంది రామ్ రూట్లో మరి అందుకనే కదా ఫేక్ అంటారు మరి ఇదంటారు 420 అంటారు అని నేను అనుకుంటున్నా కాదు మీరు నిజాయితీ ఉంటే రామారావు గారు మీకు అభిప్రాయ భేదాలు ఉంటే మీరు పార్టీలో లేరు పార్టీ కార్యకర్త కాదు ఎక్కడో గోడదూకు వచ్చారు మీకు ఇష్టం లేదనుకోండి బయటికి వెళ్ళి సొంతంగా పార్టీ పెట్టుకోండి జగన్ గారి లాగా అప్పుడు మీరు గ్రేట్ మంచి వాళ్ళు అవుతారు అడగండి సార్ చెప్తాను ఒక 2 నిమిషాలు అచ్చా మాట్లాడమ్మా మాట్లాడు నేను చెప్తా జగన్ గారు వచ్చి 2½ ఏళ్ళు 3 ఏళ్ళు అంతే ఈ 3 ఏళ్లలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేసి ముఖ్యమంత్రి ప్రపంచంలో లేరు నాకు తెలిసి ముందెంతంటే మనం తింటానికి లేకపోతే ఒంటి మీద గుడ్డ కట్టుకోవడం లేకపోతే దేనికి డెవలప్మెంటు దేనికి బిల్డింగ్లు కట్టుకోవాలి దేనికి ప్యాలెస్లు కట్టుకోవాలి 200 కోట్లు పెట్టి హైదరాబాద్ ఇల్లు కట్టుకోవాలి కాదు కదా ముందు నీకు తింటానుకుంటే పళ్ళు తోముకోవడానుకుంటే చెప్పులు ఉంటే బట్టలు ఉంటే అప్పుడు మనం ఏమైనా డెవలప్ చేసేయంటారా బ్రహ్మాండంగా అనుకోవచ్చు కానీ జనాలు బేసిక్ కూడా ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో ఉంది కదా ముందు వాళ్ళకి ఫుడ్ పెడదాం మూలిక సదుపాయాలు కల్పిద్దాం తర్వాత ఈ డెవలప్మెంట్కి వద్దాం అని జగన్ గారు మాకు చెప్పిన మాట అసలు ఫుడ్డే లేకుండా ప్యాలెస్లు ఎందుకు సింగపూరు రాజధానులు ఎందుకండి అన్నమే లేదు కదా మాకు అనేది కొంతమంది లెక్క
అది జగన్ గారి అవును ముందు వాళ్ళకి అన్నం పెట్టి స్కూలుకి పంపించి బట్టలు ఇచ్చి బ్యాగులు ఇచ్చి బూట్లు ఇచ్చి మధ్యాహ్నం అన్నం పెడుతూ వాళ్ళ సుఖంగా ఉంచి ఆ తర్వాత సెంట్రల్కి వెళ్ళో ఇంకోళ్ళు వెళ్ళో మీలాంటి మహాబావులు సలహాలు తీసుకొని అప్పుడు డెవలప్ చేద్దాం ఎలా డెవలప్ చేయాలో అనేది జగన్ గారి ఆలోచన. అది కూడా మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉంది ఎలక్షన్ పర్పస్. ఎలక్షన్ పర్పస్ ఎందుకు చంద్రబాబు గారు తీసుకొచ్చారంటే ఈ ఎలక్షన్లో చంద్రబాబు గారు జగన్ గారిని తిడుతున్నారు కాబట్టి అవి కరెక్ట్ కాదు అని చెప్పడం ఆ అభిప్రాయం. అవును వైజాగ్ దాన్ని ప్రైవేటీకరిస్తా ఉన్నారు అన్నారు. అనగానే జగన్ గారు వెంటనే లెటర్ రాశారు వద్దండి ప్రైవేటీకరించొద్దు దాన్ని అలా కూర్చోండి అని జగన్ గారు లెటర్ రాశారు. ఎందుకంటే ఆడ మంచి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి అతను అన్నీ చెప్తే వింటాడు కాబట్టి ముందు బేసిక్గా ఒక లెటర్ పంపించారు ముఖ్యమంత్రి హోదాలో. అర్థమైందా? తన పని చేస్తున్నాడు దాన్ని ప్రైవేటీకరించాలి అని జగన్ గారు ఇప్పుడు అనలేదన్న నా తెలిసి అన్న అంటే మీరు చెప్పండి. ఒకటి రెండు నేనే ఉంటున్నానంటే అంటే ఒక తప్పుడు మనిషి ఒక మంచి మనిషి గురించి మాట్లాడుతూ ఉంటే జనం ఒక్కోసారి మంచి కూడా చెడైపోద్ది. ఏది బ్రాహ్మడు నా మన నాలుగు మేకల కథ ఉంది కదా నాలుగు దొంగ అట్లా అయిపోతుంది. అందుకని ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన చంద్రబాబు గారు వైజాగ్లో గ్యాస్ లీక్ అయ్యి ఎంతోమంది చచ్చిపోయారు. చచ్చిపోతే అసలు ఆయన రాలా జగన్ కాదన్నయ్య. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా కూడా కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంది చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అని చెప్తా అని చొచ్చి ఆ తర్వాత ఇండియాకి కూడా ఇండియాకి అన్న చెప్తున్నా సరే ఆయన తమ్ముడు పడేశారు అందరం పడేశారు కానీ జగన్ గారు శర్మలాని పడేలా. మీరు అన్నారే ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు ఎత్తున్నారు అన్నారు. అదేనే అంటున్నాను జగన్ చంద్రబాబు గారు శర్మిల గురించి ఎందుకు ఇప్పుడు శర్మిల గురించి ఎలక్షన్కి ఏమి సంబంధం? వాళ్ళతో కొట్టుకున్నారా? ఆయన ఎలాగొచ్చాడా? మీలాగా వెన్నుపోటు పొడిచాడా? ఆ అమ్మాయికి ఆ అమ్మాయి తిన్నంత డబ్బు ఉంది వెల్ సెటిల్డ్ బాగా ఉన్న వెల్ ఉమెన్ ఆ అమ్మాయి అక్కడ పార్టీ పెట్టుకుంది ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ అది చేసుకుంది. ఇక్కడ పెడితే అప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు ఈ ప్రభుత్వం పడిపోవాలా నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటే అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. ఏమైందయ్యా జగన్ మంచివాడు కాదా వాళ్ళు తెలియలేదు అందేంటి అని అడగచ్చు. అందుకని ఏం చెప్తానంటే జగన్ గారు మంచివాడు మంచి పథకాలు చేస్తున్నాడు నెక్స్ట్ ఫ్యూచర్లో అభివృద్ధి పథకాలు కూడా చాలా చేస్తాడని నమ్మకం ఉంది. అందుకే ప్రజలకి మీకు చెప్తున్నాను రిక్వెస్ట్గా మీరే కార్పొరేషన్ని మున్సిపాలిటీ గెలిపించి జగన్ గారిని మరింత బలవంతం చేయండి అన్న. ఓకేనా? 100% కరెక్ట్ క్వశ్చన్ అయ్యే హక్కు మీకుంది కానీ నేనేంటో చెప్పిన తర్వాత నా బాధ ఏంటో చెప్పిన తర్వాత మీరు అన్ని క్వశ్చన్లు ఏంటి ఏనన్నా మీరు నేటిదాకా నీకునే ఉంటా. అందుకనే నేను ముందు నన్ను మాట అండిస్తే మిగతా వాళ్ళంత మీడియాకి అర్థమవుతుందన్నా. మనతో మాట్లాడుకుంటే ఏంటంటే ఇట్లాగా ఉంటుంది చంద్రబాబు జగన్ గారిలా ఉంటుంది జనానికి అర్థం కాదు ఏదో మాట్లాడుతున్నారు ఇద్దరు. అవునులే ఇప్పుడు అన్నారు కదా మీరు.